అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ షోలో పార్టిసిపేట్ చేశారు అల్లు అరవింద్ సతీమణి అల్లు అర్జున్ తల్లి నిర్మల ఈ సందర్భంగా బాలయ్య సంధించిన ప్రశ్నలకి సమాధానంగా బన్నీ గురించి చాలా సీక్రెట్స్ చెప్పారు ఆమె బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షో ఓ రేంజ్లో సాగుతోంది ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మొదలైన తాజా షోలో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు కంగువ సూర్య లక్కీ బాస్కర్ దుల్కర్ శర్మ లాంటి ఇతర భాష స్టార్ హీరోలు కూడా సందడి చేశారు ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు లేటెస్ట్ షోలో అల్లు అర్జున్ తన తల్లి నిర్మలతో కలిసి హాజరయ్యాడు ఈ సందర్భంగా కొడుకు గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు అల్లు నిర్మల చిన్నప్పుడు బన్నీ అల్లడి చూసి భయపడ్డామని పెద్దయ్యాక అసలు సెటిల్ అవుతాడా అని మావయ్య కూడా భయపడేవారు అందుకే వీడి పేరు మీద బ్యాంకులో కొంత మొత్తం డిపాజిట్ చేశాం కానీ ఇప్పుడు అవసరం లేదు మేము ఎవరూ ఊహించినంత గొప్పగా సెటిల్ అయ్యాడు అందుకే ఇప్పుడు ఇంట్లో అందరం తన మాటే వింటున్నామన్నారు ఆమె ఇక బన్నీ పెళ్లి గురించి కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చారు నిర్మల ఓ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని నాతో వచ్చి చెప్పాడు తనతో నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండగలను అనుకుంటే సరే అని చెప్పాను ఎస్ అని కాన్ఫిడెంట్గా చెప్పి ఆమెతో ఏడడుగులు వేశాడు ఇప్పుడు స్నేహ ఇద్దరు పిల్లలతో వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాడని సంతోషం వ్యక్తం చేశారు నిర్మల తనెప్పుడు ఆనందంగా ఉండేందుకు తనలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తాడు ఎవరికి ఇబ్బంది కలిగినా తట్టుకోలేడు ఏదైనా అనుకున్నాడంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోడు సేమ్ టైం ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే దాని నుంచి వినంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తాడు అంటూ బన్నీలో ప్లస్లు మైనస్లు చెప్పారు నిర్మల చిరంజీవిని చూసి అల్లు అర్జున్ కూడా హీరో అయితే బాగుండును అనిపించింది మెగాస్టార్ సినిమా వేడుకలు చూసిన ప్రతిసారి బన్నీ కూడా ఈ స్థాయికి రావాలి అనుకున్నాను ఆ కోరిక అల్లు అర్జున్ తీర్చేశాడు స్టార్ హీరోగా ఎదిగాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో అనే మాట విని నా ఆనందానికి అవదుల్లేవన్నారు అల్లు నిర్మల తనయుడి సక్సెస్ చూసి మురిసిపోతూ చిన్నప్పటి విషయాలు చాలా షేర్ చేసుకున్నారు నిర్మల మరోవైపు బన్నీ కూడా ఈ షోలో చాలా కీలక విషయాలు చెప్పుకొచ్చాడు తన కెరియర్తో పాటు తోటి నటుల గురించి మనసులో మాట చెప్పాడు విజయ్ దేవర్కొండ నవీన్ పోల్శెట్టి జనలగడ్డ విశ్వక్షే నటనపై పొగార్తలు కురిపించాడు ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి